యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ బ్రతుకుతున్న బక్కజెక్కిన నిస్సహాయుడైన రైతు భూములపై భూమాఫియా కన్నుపడింది. ఎండనక వాలనక యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తన భూమిలోకి ఎప్పుడు లేనిది 30 మంది భూమాఫియా గ్యాంగ్ పేద రైతుపై దాడి చేసి ఆయన భూముల్లో కడీలు పాతిన ఘటన బుధవారం నాడు జరిగింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట గ్రామంలో చోటు చేసుకుంది. లోడబైన సత్తయ్య అనే రైతు గత 50 ఏళ్లుగా సర్వే నంబర్ 195, 196, 208, 4 ఎకరాల 6 గుంటల భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాధిత రైతు కథనం ప్రకారం 50 ఏళ్లుగా సాగు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా అన్నారు. ఎప్పుడు లేనిది భూమాఫియా కబ్జాకోర్లు తన భూమిలోకి చొచ్చుకు వచ్చి కడీలు పాతారని కన్నింటి పర్యంతమయ్యారు. తన భూమిలోకి వచ్చిన భూమాఫియాను అడ్డుకోవడానికి వెళ్తే 30 మంది కలిసి తనపై తన కుటుంబ సభ్యులపై కర్రలతో దాడులు చేశారని, ఆడవాళ్ళని కూడా చూడకుండా వారిపై దాడి చేశారని నానాబూతులు తిట్టారని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. తన భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించిన భూమాఫియా దౌర్జన్యకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రైతు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఊరుకోబోమని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే సాగు చేసుకుంటున్న ఈ భూమిలోనే తను తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడతామని అన్నారు. రాజకమారు భూమి ఇది 2000 ఎకరాలు. వీళ్ళు ఆంధ్రో దగ్గరకెళ్ళ వచ్చి అన్ని బాడబాబులు చేసి కలెక్టర్ ఆడిఓ జైంట్ కలెక్టర్ లేవల్ల ఆగమాగం చేసి బాడబాబులు పెద్ద చేతులు కలుపుకొని అంత లక్షల కోట్లు దాచిపెట్టి మా గరీబుల నోట మనకు అన్నదాన్ని కట్టలేదు సార్, మేము అంతా మార్యాద చేసుకున్నాం. మేము మాకు ఇట్లా అని తెలియదు, మాకు తెలియకుండా వచ్చి గలతలు వచ్చారు ఇట్లా. నీళ్ళకి వచ్చి ఇప్పుడే వచ్చి గలం ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు మన ఆయన చిన్న 50 సంవత్సరాల నుంచి నకలు కూడా తీసి పెట్టారు సార్. 50 సంవత్సరాలు కొట్టడం ఉండే మమ్మల్ని ఇప్పుడు రాకుండి మాకు అన్ని పన్ను కట్టారు కదా అని ఎంఆర్ఓ అందరు చెప్పారు. 50 ఏళ్ళకి 2000 ఎకరాలు అచ్చంపేట హకీంపేట శ్రీవాసు.